పులివెందుల్లో ఆల్రెడీ సిబిఐ అడుగు పెట్టిందని, రేపు మాపో అసలు ముద్దాయిని పట్టుకునే ప్రయత్నం జరుగుతుందని, అందుకే జగన్ వెన్నులో వణుకు పుట్టి సిఐడి నోటీసుల పేరుతో ఒక పాచిక వేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. ప్రభుత్వం భూములు సమీకరించి ప్యాకేజ్ అనౌన్స్ చేయడం అనేది అంతా అధికారికంగా జరిగిందన్నారు. అది అందరికీ తెలుసన్నారు. అప్పుడు నోరెత్తని జగన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు వర్ల. దళితుల అసైన్డ్ భూములు ఏదో అవకతవకలు జరిగినాయి. ఏం అవకతవకలు జరిగింది? మీ తల్లి మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా,